ఈ కోవిడ్ సమయంలో ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటదో లంగ్స్ కూడా పవర్ రాజగర్ 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 మామత్రే ఆ ఓపెన్ ఆపు ఇంతకి ఏంది జోష్ మీద బలి వచ్చేసావు ఏం జరిగింది రాజగర్ ఆ మన సూర్య సుద్ గారు లేరు ఆ ఉన్నారుగా ఆయన మళ్ళీ సైన్ చేయడానికి ముందుకు వచ్చారు గొప్పడే ఆయన పద లోపలికి వెళ్ళి రెండు బ్యాగులు రెండు సూట్ కేసులు అలాగే భోషణం కూడా నది కూడా తీసుకురా మొత్తం తీసుకుని పోయి లైన్లో నిలబడతాం ఆయన ఏం చెప్తే తెచ్చు నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఏటి నీవు లేవు నీకు కూడా తెచ్చుకో ఎన్ని మంది ఉండగని లేకపోతే నీ వంశమేటి నువ్వేటి నువ్వు సోను సూద్ గారిని సాయి మడగడమేటి ఆయన చేస్తానన్నది పేదవాళ్ళకి నీలాగా అడ్డంగా బరిసినోళ్ళకి కాదు మామతి నీకు అసలు బుద్ధి ఉందా ఫ్రీగా వస్తే పనాలు కూడా వదిలిపెట్టకూడదు ఆ తెచ్చుకోవాలి మనం నీలాంటి కక్కుర్తలు చేసే పని అది నీలాంటి కక్కుర్తలు చేసే పని ఇన్ని ధనం ఉన్నాయి ఇన్ని డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంత పెద్ద రాజ్యాలు నడిపెత్తావు ఒక్కలాగా ఒక్కలకైనా సాయం చేసావు నువ్వు ఆయనకి సినిమాలు లేవు ఏం లేవు ఏదో ఒక సినిమా రెండు సినిమాలు చేసుకొని ఏదో పాత్రలు చేసుకొని సాయం చేస్తాడు జనాలకి చిగ్గు లజ్జ మానం మర్యాద ఏటినేవు నీకు మహామంత్రి వాళ్ళు ఫ్రీగా పంచినప్పుడు తెచ్చుకోవాలా ఇదిగో ఏదైనా వస్తువు ఉన్నప్పుడే అమర్చుకోవాలా నీకు తెలీదు సీనియారిటీ లేదు చెబితే ఏనో ఏనో ఎక్కేస్తా ఉంటావు సీనియారిటీ లేదు సీనియారిటీ ఇంతకే ఆయన ఏం పంచుతున్నాడు ఈసారి ఆక్సిజన్ ఆక్సిజనా అంటే ఏంది మహామంత్రి మై గాడ్ డాడీ నన్ను చంపి నన్ను చంపి చంపి నన్ను చంపి ముందు చంపి నన్ను అంటే చిన్నపిల్లల్ని చంపకూడదు నేను నేరం ఆక్సిజన్ అంటే గాలి మళ్ళీ చెప్పు గాలి మహామంత్రి అదేదో సినిమాలోని గాలి కనపడుతుందా అని అడిగినట్టు ఆయన గాలి పంచడం దాన్ని మనం తెచ్చుకోవడం ఇదిగో కాస్త కాదు కాస్త బుద్ధి ఉండాలా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పావు ఆయన ఏదో పెద్ద డబ్బులు లచ్చలచ్చలు ఎత్తినట్టు నీకు సిగ్గు లేదు నిజంగా లేదు ఎందుకు బతుకున్నావో తెలీదు భూమికి భారం ఎన్ని కిలోలు నువ్వు 73 కిలోల భారం భూమికి ఇచ్చి ఆ బతుకొచ్చాడా బయట ఏట్ నడుతుంది ఎందుకు అని సీరియస్ ఏట్ నడుతుంది బయట అంటే కొద్ది కోవిడ్ ఎక్కువగా ఉంది కోవిడ్ ఎక్కువ ఉంది కోవిడ్ వల్ల దేనికి మనిషిలో ఉన్నాయి దేనికి అవుతుంది అసలు లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది లంగ్స్ వల్ల దేనికి ఏది పీల్చలేకపోతున్నాం మనము గాలి పీల్చలేకపోతున్నాం మరి అదే కదా డొనేట్ చేస్తుంది అక్కడ ఓహో అలా వచ్చావా పరే మనం తెచ్చుకుందాం గాలి కూడా సిగ్గు లేకపోతే సరే చీ బతుకు జీవితం నువ్వు మహామంత్రి గాలి తెచ్చుకుందాం మనం గాలి తెచ్చుకుంటావు ఎక్కడ పెట్టుకుంటావు గాలి ఎక్కడ పెట్టుకుంటున్నావు పీలుస్తాను కదా ముక్కు పనిచేస్తుంది కదా ప్రాణాయాలు కూడా బాగా చేస్తున్నా గాలి గురించి అట గాలి అంటే ఏంటి ఎందుకే ఎన్ని కిలోలు పోతున్నాడు ఆక్సిజన్ డైరెక్ట్ ప్లాంట్ అండి ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ కట్టేస్తున్నాడా అబ్బా మహామంత్రి ఇది సాహసోపేతమైన నిర్ణయనయ్యా నువ్వు ఉన్నావు ఎందుకు మన గురించి ఎందుకులే కానీ ఎన్నాళ్ళు ఆయన డబ్బులు పంచాడు ఏంది చాలా చేయించాడు ఆపరేషన్ చేయించాడు బస్సులు వేపించాడు జాబులు ఇప్పించాడు ఈసారి ఏకంగా ఆక్సిజన్ కోసం ప్లాంటే కట్టిస్తున్నాడంటే బా ఇదిగో మన దేశంలో నాయకులు హీరోలు వాళ్ళిళ్ళు చాలా మంది ఉన్నారుగా అందరూ వేస్ట్ అని పెట్టినారయ్యా అదే కదా ఇదిగో ఆయన చేసే మంచి పనులు మనం కూడా సాయం చేద్దామయ్యా ఇదిగో ఆయన ఎట్టు ఆక్సిజన్ తయారు చేస్తున్నాడు కదా ఆక్సిజన్ తయారు చేయాలంటే గాలి కావాలి కదా ఆ గాలి వచ్చేలాగా మనం కూడా కొన్ని మొక్కలు ఇద్దాము ఏంది నా ఇంట్లో పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి గడ్డి మొక్కలు అన్ని బీక్కొని వస్తాను అవన్నీ ఆయనకి ఇచ్చేస్తే గాలి వస్తుంది ఇప్పుడు కావాల్సింది మొక్కలు ఆకులు వలములు దుంపలు గట్ట కాదు అది H2O నుంచి డివైడ్ చేస్తారు ఇప్పుడు అట్లా చేస్తున్నారా ఇప్పుడు కావాల్సింది అదే మొక్కలు కాదు మొక్క తీసుకొని నీకేదైనా సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే ఆ దుబాయ్రాజు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు నువ్వు ఎలాగో సాయం చేస్తాను కదా నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను సాయం చెయ్యి అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు గొప్ప మనిషి గొప్ప మనిషి నువ్వు ఉన్నావు ఎందుకు అడ్డంగా దొన్న పోతలా పెరిగేసి నీకు వీలైతే సాయం చెయ్యి లేకపోతే మానే మొక్క తొక్క అరటి అన్నావు అనుకో సరేలే పో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏంది కాలాడట్లేదు అమ్మో ఆక్సిజన్ ఆక్సిజన్ ఈ విపత్కర పరిస్థితులు ఆక్సిజన్ ఎవరిస్తారు ఇంకెవరు ఇస్తారు సోను సూద్ గారు ఇస్తారు ఆయనకి ఫోన్ చేసి ఆక్సిజన్ అడగాలి సోను సూద్ గారు గాలి ఆడట్లేదండి ఆక్సిజన్ పంపించండి సోను సూద్ గారు ఆక్సిజన్ కావాలండి ప్లీజ్ అండి మీరు హెల్ప్ చేయండి అండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ